అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? సో బాగున్నారని నేను ఆశిస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఇవి సెమోలినాతో అంటే ఉప్మారవతో చేసిన గులాబ్ జామున్స్. చాలా యమ్మీ అండ్ టెంప్టింగ్గా కనిపిస్తున్నాయి కదా. సో మీరు కూడా ఈజీగా ఇవి ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందు ఒక ప్యాన్ తీసేసుకొని దాంట్లో 2 కప్స్ వాటర్ని యాడ్ చేద్దాము. 2 కప్స్ వాటర్ని యాడ్ చేసేసినాక సేమ్ క్వాంటిటీలో షుగర్ని యాడ్ చేయాలి. 2 కప్స్కి 2 కప్స్ షుగర్ అదంతా కరగనివ్వాలి. షుగర్ సిరప్ కరిగింది. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసుకుందాము ఫ్లేమ్. సో ఇప్పుడు షుగర్ సిరప్ రెడీ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసేసుకొని 1 టీ స్పూన్ నెయ్యి యాడ్ చేసేసుకొని నెక్స్ట్ 1 కప్ మిల్క్ యాడ్ చేసుకొని దాన్ని బాయిలింగ్ పాయింట్కి తెచ్చాక నెక్స్ట్ 1/2 కప్ సెమోలినా యాడ్ చేద్దాము. సెమోలినా ఇన్ ద సెన్స్ ఉప్మా రవ్వ. సో 1/2 కప్ ఉప్మా రవ్వని యాడ్ చేస్తూ మెల్లగా కలపెడుతూ ఉండాలి. అది మొత్తము గట్టిగా అయిపోతుంది దగ్గరికి. ఇప్పుడు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేయాలి ఈ స్టేజ్లో, 1/2 టీ స్పూను. సో చూస్తున్నారు కదా, ఇలా అవ్వాలన్నట్టు ఉప్మా రవ్వ మొత్తం. సో ఇలా అయ్యాక ఫ్లేమ్ని స్విచ్ ఆఫ్ చేసేసుకొని ఇది చల్లారాక చిన్న చిన్న ఉండల్లాగా కట్టేసుకోవాలి. ఇలా ఉండల్లాగా కట్టేసుకొని అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. నెక్స్ట్ ఇంకో పాన్లో ఆయిల్ తీసుకొని దాన్ని హీట్ చేసుకున్నాక జామున్స్ అన్నిటినీ వేయించుకోవాలి. ఫ్రై చేసుకున్న జామున్స్ని అన్నిటిని తీసుకొని షుగర్ సిరప్లో షిఫ్ట్ చేసుకుందాము. ఇలా ఒక 2 అవర్స్ వదిలేయాలి, సోక్ అవుతాయి బాగా. సో జామున్స్ రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా ఎంత యమ్మీ అండ్ టెంప్టింగ్గా కనిపిస్తున్నాయో. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి చూడండి, చాలా బాగా కుదురుతుంది. చివరిగా సన్నగా తరిగిన పిస్తాస్తో గార్నిష్ చేయడమే. సో రెడీ అయిపోయాయి. సో రెడీ టు ఈట్. నెక్స్ట్ మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అండ్ till then, bye bye, take care.